అయితే లేదు నా అభిప్రాయం మాత్రం ఎక్కువ శాతం మంది వ్యవసాయం దండక చదువులు జాబులు ఉంటే డబ్బుకి లోటు ఉండదని అందరూ ఒకే నిర్ణయం తీసేసుకున్నారు. తీరా చూస్తే వ్యవసాయం చేసే నాదుడు లేదు. పూర్వం పెద్దలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నేర్చుకోమని చెప్పి అందరికీ జీవనాధారం ఉండేలాగా చేసేవారు. ఇంతకాలం అలాగే నడిచింది. కాలం మారి తండ్రులు చేసే పని అవమానంగాను ఏలనగా చూడటం మూలంగా తల్లిదండ్రులు రెక్కల కష్టాన్ని చదువు రూపంలో మొత్తం ఖర్చు పెట్టేసినారు. తీరా చూస్తే నిరుద్యోగులుగా మిగిలిపోయినారు. తండ్రులు ఆనాడు ఈనాడు రెక్కల కష్టంతో జీవిస్తున్నారు కాబట్టి ఉన్నంతలోనే సంసారాన్ని ఎదగలిగారు. పిల్లలను చదివించడం మూలంగా అప్పులు పోలయ్యారు. ప్రతి వ్యక్తి కూడా లాభ నష్టాలు చూసుకుని వ్యవసాయం దండగా అనుకుంటే చివరికి మన జీవితమే దండగగా మిగులుతారు. ఇంతవరకు తల్లిదండ్రులు రెక్కల కష్టంతో కడుపు నింపుకున్నారు కాబట్టి ఆకలి బాధ తెలియలేదు. పరిస్థితులు తారుమారయ్యి ఆకలి రాజ్యం వస్తే మీ చదువులు డబ్బు ఎందుకు పనికిరాదు. ఇది గ్రహించి స్వయం కృషితో స్వేచ్ఛగా కడుపు నింపే ఆహారమే వ్యవసాయం. ఎవరు ఎంత డబ్బు సంపాదించినా ఆహారమే లేకపోతే డబ్బుకి విలువ ఉండదు. ఆకలి బాధ సౌదాకా తీసుకెళ్తారు. మార్కెట్ లో దొరికేది వస్తువు కాదు, డబ్బు పెట్టి కొందామన్నా. మార్కెట్ లో దొరకని వస్తువు ఏమన్నా ఉన్నదంటే అది ఆహారం మాత్రమే. నీలో మార్పు రావాలన్నది నా కోరిక.